భయంకరమైన బాధుడే బాధుడు అవునా కాదా? గట్టిగా చెప్పండి. బాధుడే బాధుడు అంటే గట్టిగా రీసౌండ్ రావాలి. బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. ఈ విషయం ప్రతి ఒక్కరు చివల్లో పడేసే బాధ్యత. ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడుగా చేసే బాధ్యత మీది, మీది. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి చేస్తామని. ఎప్పుడైనా సరే ఒక తప్పుని తప్పుగా ప్రశ్నించినప్పుడు అవతల వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, కొంతమంది కరెక్ట్ చేసుకోలేరు, వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మార్పు రాదు, రాదని మీరు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళని చరిత్రహీనులుగా నిరూపించే వరకు ఈ పోరాటం ఆగదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూశారు పెట్రోల్ డీజిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తగ్గించారు, అనేక రాష్ట్రాలు తగ్గించాయి. ఈ ప్రభుత్వం తగ్గించదు. బాధుడే బాధుడు. గ్యాస్ అంతే, కరెంటు ఛార్జీలు ఏం తమ్ముళ్ళు, బాధుడే బాధుడు అవునా కాదా? తెలుగుదేశం పార్టీలో పెరిగాయవి. ఆ రోజు ఇవ్వగలిగాం, ఇప్పుడు కరెంటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు రాదు, రాని కరెంటుకు బాధుడే బాధుడు. ఏంటి అరాజకం? మీకు చేత కాకపోతే చేతైన వాళ్ళని పక్కన పెట్టుకుని పరిపాలన చేయండి. నీ వల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు. ఇంకో పక్క నిత్యావసర వస్తువులు తినే పరిస్థితి లేదు, ఇంకో పక్క ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని, డ్రైనేజ్ ట్యాక్స్ అని ఎక్కడికక్కడ పెంచేసుకుంటూనే పోతున్నాడు. ఈరోజు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ఎవరన్నా వదిలిపెట్టారా తమ్ముళ్ళు? ఇంకో పక్క ఎవరైనా ఈ రాష్ట్రంలో బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? ఏ రైతు ఆనందంగా లేడు అవునా కాదా? రైతులు పూర్తిగా చితికిపోయారు. కొంతమంది రైతులంతా దిక్కుదోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.